రంగమార్తాండ కి కృష్ణ వంశీ గారు హరి సార్ నమస్కారం అమ్మా. ఇది ఒక గొప్ప చిత్రం అని అందరూ ఆ టీవీలో ఏదో వస్తుంటే నేను విన్నాను. అందుకనే ఈవేళ ఎలాగైనా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నప్పుడు ఆయనే ఫోన్ చేసినప్పుడు నా ఆనందం చెప్పలేను. కానీ వచ్చినందుకు ఒక రంగస్థల నటీనటులైనా సినిమా రంగ నటీనటులైనా ప్రతి నటీనటుల ఇళ్లల్లో ఇది ఒక పుస్తకంలాగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని బంధాలు అనుబంధాలు సాంప్రదాయాలు సంస్కృతి ఒకటి కాదు భార్యాభర్తల అనుబంధాలు ప్రేమికులు అమ్మ చెప్పినట్టు సత్యవేణం గారు చెప్తారు కదా ఒకటి కాదు. ఇందులో మనం ఎన్నో లక్షలు పెట్టి కౌన్సిలింగ్లు అవి ఇవి ఇస్తుంటాం. ఈ ఒక్క సినిమా చూస్తే ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు. అంత అంటే మాట్లాడటానికి కూడా మాటలు రావట్లేదు. సినిమా చాలా బ్లర్గా అనిపించింది ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్ ఒక్కొక్కరు ప్రకాష్ రాజ్ గారు కానీ రమ్య కృష్ణ గారు కానీ మరి దీవిత గారు పాప అమ్మాయి రెండు మూడు సినిమాలు చేసింది కానీ మేము నాలాంటి వాళ్ళు సినిమాలు మానేసిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమాలు ఒక క్యారెక్టర్ వచ్చి ఉంటే ఎంత బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. అంత గొప్ప చిత్రం నిజంగా సచ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఒకటి కాదు అన్నీ కూడా. మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కృష్ణవంశీ గారు ఎంత స్వార్థం ఫినిషింగ్ క్యారెక్టర్ రమ్య కృష్ణ గారికి ఎంత బాగా ఇచ్చి రెండే రెండు డైలాగులతో మొత్తం సినిమా అంతా చాలా చాలా నిజంగా గుండెలు చాలా బరువెక్కి నిజంగా ఏదైనా ఎవరికైనా సినిమా మనం చెప్పే బదులు ఈ సినిమా తీసుకెళ్ళి మనమే చూపిస్తే చాలు. సో అంత గొప్ప సినిమా రియల్లీ రియల్లీ వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్. మన ఇంకొకటి కూడా మనం ఇంట్లో ఎవరినైనా ఏదైనా ఒక విషయం వస్తే కొంతమందిని మనం ఉదాహరణ తీసుకుంటాం అందానికైనా డబ్బుకైనా బిజినెస్కైనా అది. కానీ క్రియేటివ్ అనగానే మన ఇళ్లల్లో కూడా ఏదైనా క్రియేట్ చేస్తే ఎవరైనా చేస్తే ఆ పెద్ద కృష్ణవంశీ నువ్వు క్రియేట్ చేసేస్తున్నావు అంటావు. ఆ క్రియేటివ్నెస్కి అర్థం పరమార్థం అన్ని కృష్ణవంశీ గారు. అండ్ కంగ్రాట్స్ జీవిత గారు పాపని యాక్టింగ్ బాగా చేశారు.